ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఉచితంగా సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్, దిస్ ఇస్ దివ్యశ్రీ. పండగ సీజన్ వస్తుందంటే సినిమాల సందడి మొదలవుతుంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు చేసే హడావిడి మామూలుగా ఉండదు. గత సంక్రాంతికి తెలుగు సినిమాల మధ్య ఏర్పడిన పోటీ గురించి అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీతో పాటు సాధారణ ప్రేక్షకులు, అభిమానులు కూడా ఈ విషయంలో టెన్షన్ పడ్డారు. ఒకే వారంలో స్టార్ హీరోల సినిమాలన్నీ రిలీజ్ అవ్వడం వల్ల కలిగే లాభం కంటే నష్టమే ఎక్కువని గతంలో చాలాసార్లు ప్రూవ్ అయింది. దాన్ని అధిగమించడానికే దర్శక నిర్మాతలు సినిమాల మధ్య క్లాష్ అనేది రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సినిమాల రిలీజ్ దగ్గరికి వచ్చేసరికి అందరికీ టెన్షన్ తప్పడం లేదు. ముఖ్యంగా స్టార్ హీరోల అభిమానులు ఈ విషయంలో ఎక్కువ టెన్షన్ పడుతున్నారు. తమ అభిమాన హీరో నటించే సినిమాకి నష్టం వాటిల్లుతుందేమోనని బాధపడుతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా గత సంక్రాంతి సీజన్లో క్లాష్ల వల్ల నిర్మాతలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాబోయే దసరా సీజన్లో మరోసారి స్టార్ హీరోల సినిమాలు సందడి చేయబోతున్నాయి. అందరూ ఒకే డేట్లో లేదా ఒకే వారంలో థియేటర్లోకి వచ్చేయాలని ప్రయత్నిస్తున్నారు. కనీసం 4-5 సినిమాలు పోటీ పడే అవకాశం కనిపిస్తుంది. ఈసారి తెలుగు సినిమాలే కాకుండా తమిళ మూవీస్ కూడా బరిలో ఉండే అవకాశం ఉంది. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ దేవరాను 10 అక్టోబర్ విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. వాస్తవానికి ఈ సినిమా ఏప్రిల్లోనే రిలీజ్ అవ్వాలి, కానీ ఆ డేట్కి రిలీజ్ చేయడం సాధ్యం కాకపోవడంతో 10 అక్టోబర్ రిలీజ్కి ప్లాన్ చేసుకున్నారు. ప్రస్తుతానికి ఆ నెలలో దేవరా తప్ప మరో టాప్ హీరో సినిమా రిలీజ్ లేనప్పటికీ ఆ టైంకి మరికొన్ని సినిమాలు రంగంలోకి దిగే అవకాశం ఉంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, జ్ఞానవేల్ కాంబినేషన్లో రూపొందుతున్న వెట్టయాన్ చిత్రం మాత్రం దేవరాతో క్లాష్ అయ్యే అవకాశం ఉంది. అయితే రజనీ సినిమా విడుదల తేదీ గురించి ఇప్పటి వరకు క్లారిటీ లేదు. అయితే కాస్త అటు ఇటుగా దేవరా రిలీజ్ టైంలోనే వెట్టయాన్ రిలీజ్ అవ్వబోతుందని సమాచారం. అదే జరిగితే తప్పకుండా రెండు సినిమాల మధ్య క్లాష్ ఏర్పడే అవకాశం ఉంది. ఇటీవలే విడుదలైన రజనీకాంత్ సినిమా లాల్ సలాం ఘోర పరాజయాన్ని చవి చూసిన విషయం తెలిసిందే. దీంతో రజనీ సినిమా అంటే అంత క్రేజ్ ఉండకపోవచ్చు అనే వాదన కూడా వినిపిస్తోంది. దేవరా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది. దీనికి సీక్వెల్ కూడా ఉందని గతంలోనే ప్రకటించారు. దీంతో సినిమాకి మంచి క్రేజ్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల వరకు రజనీ సినిమాతో ఎన్టీఆర్కు ఇబ్బంది లేకపోయినా ఇతర భాషల్లో కూడా దేవరా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో తమిళ్లో భారీ పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో రజనీ సినిమాకి తమిళనాడు రాష్ట్రంలో ఎన్టీఆర్ సినిమాకు కష్టాలు తప్పేలా లేవు. ఈ విషయంలో యంగ్ టైగర్ అభిమానులు, సూపర్ స్టార్ అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు. పండగ సీజన్లో రిలీజ్ అవుతున్న సినిమాలుగా ప్రస్తుతం దేవరా, వెట్టయాన్ పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. కాబట్టి ఇద్దరు నిర్మాతలు ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుంటే ఇద్దరూ సేఫ్గా బయటపడే అవకాశం ఉందంటున్నాయి ట్రేడ్ వర్గాలు.